ఓ పక్క సంతోషం అయితే, అంటే చాలా మందికి అవకాశాలు ఉండవు కదా అంత తొందరగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే. నాన్నగారు ఎంటర్ అయినందుకు, ఆయన సినిమాల్లో అంత మంచి పేరు తెచ్చుకుని చేస్తున్నందుకు మీకు హ్యాపీనే, కానీ పర్సనల్గా మీకు చిన్న డిస్టర్బెన్స్ ఉండేది? ఉండేది డెఫినెట్గా. స్కూల్లో కూడా మేము అంటే లంచ్ టైంలో కానీ అందరూ మాకు లంచ్ డ్రైవర్తో పంపించేవాళ్ళు అమ్మ. సో మొత్తం మ్యాట్, క్యారియర్, ప్లేట్స్, స్పూన్స్ అన్నీ అక్కడ. ఇద్దరు ముగ్గురు సినిమా అంటే క్వైట్ ఎ ఫ్యూ మూవీ ఆర్టిస్ట్ కూడా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా చదువుకున్నారు, కేఆర్ విజయ గారు కూతురు, తర్వాత శ్రీదేవి సిస్టర్ మా స్కూల్లోనే చదువుకునే శ్రీదేవి అప్పుడు లంచ్ పట్టుకొని వచ్చేవారు. తను కూడా 6 ఇయర్స్ 7 ఇయర్స్ అప్పుడు తను ఆ ఏజ్కి లంచ్ తీసుకొని క్యారియర్ ఇచ్చేసి వెళ్ళేది తన చెల్లెలకి. తులసి గారు, తర్వాత విజయశాంతి, రమ్య కృష్ణ వీళ్ళంతా మా స్కూల్లోనే చదువుకున్నారు. మాకు మాత్రం ఇట్లా భోజనాలు అవన్నీ వచ్చేసరికి కొంచెం ఎంబారెస్డ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. నో దట్ ఫీలింగ్ ఆఫ్ అంత ఇంపార్టెన్స్ కూడా నచ్చకపోయేది మాకు. అందరు మన చూస్తున్నారేమో, మేము డిఫరెంట్, మేము ఎందుకు మా అందరిలాగా ఉండకూడదు, డబ్బా తీసుకొని వచ్చేయచ్చు కదా అని అమ్మేమో వేడి వేడి భోజనం పంపించి. చిన్నప్పుడు మనకి అర్థం కాదు. అర్థం కాదు, అవును. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.